ఇక రోజా చెప్పుకుంటూ పోతే మాకే దరిద్రం. మహానంది వెళ్ళి మేము శివుడిని దర్శనం చేసుకొచ్చాం, ఇళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలా? ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించండి, ఇది గుడ్ మార్నింగ్ అంట. మరి ఇలాంటివి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు. లోకేష్ గారిది డైరీ, రెడ్ డైరీ అని చెప్పి ఓ భయపడిపోతున్నారు. కానీ నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది, పిఆర్ డైరీ అని ఒకటి ఉంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది కూడా చరిత్ర ఏంటంటే, శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు, అక్కడ అవినీతి ఎంత జరిగింది, నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి, నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి, అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం, దాని మీదే ప్రజల్ని మమాయత్వం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి. ఎందుకంటే ఒక ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి. ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు, అయ్యా మనం అందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి, మనం ఇక్కడ ఉండకూడదు, మనల్ని ఉంటే ఇక చంపేస్తారు ఇక్కడ. నేను కూడా ఫస్ట్ జనసేనలో 2020 నుంచి క్రియాశీలకంగా ఉన్నాను. 2024 మొన్న పవన్ కళ్యాణ్ గారు పిలిపించి ఆయన అధికారికంగా నన్ను జాయిన్ చేశారు. ఆయన మాట్లాడిన విధానం, ఒక గంట ఆయన నాతో మాట్లాడారు సమస్యల పట్ల. మనం అసహ్యమైన రాజకీయం మనం చేయొద్దు. మనం ఏంటంటే మనం పేద ప్రజలకి మేనిఫెస్టో ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, ప్రజలకి ఎంత దగ్గర వెళ్తున్నాం, మనం ఓటు విలువను ఎలా తీసుకెళ్ళాలి, మనం వస్తే సంక్షేమం ఏం చేస్తాం, ఉన్న పథకాలు మేము రద్దు చేయం, ఇవి తీసుకెళ్ళండి జనాల్లోకి. దోషం లేని రాజకీయం కావాలి, అద్భుతమైన పరిపాలన రావాలి, పేదవాడు ఏది కోరుకుంటే అది జరగాలని చెప్పి మా నాయకుడు మాకు చెప్పడం జరిగింది. మెగా ఫ్యాన్స్ అందరూ ఎందుకు మనం జనసేనకి మనం మద్దతు తెలపాలి, ఇదే మనకి ఏంటంటే ఒక శత్రువు మీద మనం పోరాడాలి, ఒక దుర్మార్గం మీద మనం పోరాడాలి. అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు, మెగా ఫ్యాన్స్ అందరూ పక్కనే ఉన్నారు. కాబట్టి మనం కూడా మీరందరూ రండి, మీ అందరూ కులమతాలకు అతీతంగా మీరందరూ రండి, మనం అందరం కలిసి మనం పోరాడదాం అని చెప్పి మెగా ఫ్యాన్స్కి మేము ఇస్తున్నాం పిలుపు. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్కి, వైఎస్ఆర్సీపీ వాడుకున్నట్టు ఆరోపణలు చేసినట్టు నేను చేయను, నేను అలాంటి పనులు చేయను. కార్యకర్తగా మీరు చేస్తున్నారు, మీరు మాట్లాడే విధానం అన్నీ నాకు నచ్చింది. రేపటి రోజున నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో పార్టీలో, నేను మిమ్మల్ని ఆ స్థాయిలో నేను మిమ్మల్ని నిలబెడతాను. ఆ మాట మాకు కొండంత అండ దేవుడు ప్రత్యక్షం అయ్యి నడిచి వచ్చి నాకు వరం ఇచ్చినట్టు అనిపించింది. సో అదే అండి, ఒక అద్భుతమైన నాయకుడు, ఖద్దరు వేసుకున్నా కూడా ఖద్దరు మాటలు మాట్లాడిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళందరికీ తెలియాలంటే వీళ్ళకి ఒకటే, ఆ జోగి రమేష్ కానీ మేము ఒకటి ఒక మాట ఒకటి అనుకున్నామండి, ఏంటంటే రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరో మర్చిపోలేదు ఇప్పటి వరకు. ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడన్న మాట మీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది. ఆవిడ స్వీట్లు పంచింది, బాణసంచ కాల్చింది, నన్ను ఇలాగ అన్నాడు ఆయన, నన్ను ఇలాగ అన్నారు, రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలే, నీ ఎమ్మెల్యేల మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడలే, నువ్వు ఎక్కడో దర్శనాల నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పటపటపట అని మాట్లాడేశారు. నీ చరిత్ర తెలియదు కదా, ఏదో మాట్లాడారు మొత్తం, నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి. కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన శాస్తి. ఇప్పుడు అతనికి ఎటు తిరిగి టికెట్ లేదు, సంక్రాంతి డ్యాన్సులు వేసుకుంటున్నాడు. అతనికి ఏంటంటే రేపొద్దున్న మా జన సైనికులందరూ ఒక మాట అన్నారు, మా వీర మహిళలందరూ ఎక్కడైనా పృథ్వీరాజు గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం, శ్యాంబాబుని మినిస్టర్ చేశాడు కదా పాపం, లక్షిద్దాం. ఇక రోజా ఆల్రెడీ డిసైడెడ్ అండి, మొత్తం పట్మన్ లేచిపోయి వికెట్ ఫస్ట్, అదే క్లీన్ బౌల్డ్, క్లీన్ బౌల్డ్ అండి. డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం మా కూటమి వచ్చాక ఎంక్వైరీ పెడతారు మా నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఆ రోజు ఒకటి కార్టూన్ వేశారు, ఏదో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ స్వర్గీయ మహానుభావుడు వెళ్తున్నప్పుడు ఈయన ఎందుకు వెళ్ళలేదు పక్కన అని అన్నారు. అలాంటి వాడు మాట గెలిచాక ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ మంచి మాట అడిగారు మీరు, అది మొన్న రోజా గారు ఏదో మాట్లాడి వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందంటే సచ్చిపోయిన సమయమే, నలుగురే మోస్తున్నారంటే నలుగురు మోసినా రేపొద్దున్న వాళ్ళంతా మీ దాంట్లోనే కదా ఉన్నారు మొత్తం. ఇక్కడ ఏమంటుంది, ఇది చెల్లి 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, తల్లికి చెల్లికి న్యాయం చేయలేడం రాష్ట్రంలో, అందరూ మా కులాలు అంటారు, అన్నీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ అందరూ మైనార్టీలు అందరూ మా కులాలే అంటారు. 26 పథకాలు అలా తీసవతలు పడేశారు, అంబేద్కర్ విద్యా అని ఉంటే దాన్ని తీసి జగన్మోహన్ రెడ్డి విద్యాదేవన్ అని పెట్టారు.
ఇవన్నీ ఏంటంటే ఎలా ఉన్నాయంటే, సొంత జల్లిగా న్యాయం చేయలేని వాళ్ళు రాజకీయంగా చేసినప్పుడు ఏంటంటే ఆయన చరిత్రలో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు, 151 ముద్దులు పెట్టారు, చేతులు పెట్టారు, భస్మం చేశారు, అయిపోయింది, ఆరోగ్యం పోయింది, డబ్బులు పోయింది, దోచుకున్నారు కొండలు. మన నంద్యాలలో ఇంకేమైనా మిగిలిపోయినా ఏమైనా ఉంటే చూసుకుంటే అవి కూడా మనం దాచుకునే పరిస్థితి, వాటి మీద మనం పోరాడాలి. ఆయన ఇంకో ఆయన రామ్ గోపాల్ వర్మ ఎవరో ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏదో తాగుతూ ఏదో మాట్లాడతాడు, వాళ్ళ విజ్ఞతకి వదిలేదు. మరి వాళ్ళ సంస్కారం ఏంటంటే అది, వాళ్ళు ప్రోత్సహించేది ఎవరినంటే వాళ్ళనే. మరి దీన్ని బట్టే ప్రజలకి అర్థమవుతుంది ఒకటే ఒకటే చాలామంది నేను పళ్ళు అమ్ముకునే వాళ్ళని వీళ్ళని మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నేను అడిగాను, నేను ఏంటంటే ఏటి బాబు వెళ్ళాది రాజకీయం అన్నాక ఏదేదో మాట్లాడుకోవాలి కానీ సొంత చెల్లెని తిట్టిస్తాడు ఏంటి బాబు, ఇది ఇతనే అన్నది మా కాడ అయితే మేము దొల్లగొట్టేసే వాళ్ళం మేము అని అంటారన్నమాట వాళ్ళ భాషలో. అంటే సామాన్యుడికి కూడా అర్థమైపోయింది, ఇతనికి ఏంటంటే సెంటిమెంట్స్ లేవు, ఏదన్నా సరే ఇలాగ ముందు ఇలా దండం పెట్టడం, ఎదుమే చేయబెట్టడం, బుద్ధులు పెట్టడం, ఈ ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎన్ని విగ్రహాలు పట్టుకెళ్ళాం, ఒక విగ్రహం రెడీ, ఒక విగ్రహం, ఒక చాలువ, ఒక లడ్డు అమిత్ షా గారికి ఇవ్వటం, ఆశీర్వాదం తీసుకోవటం, అంతకుమించి ఇంకేముందండి? మీరు ఏం చేస్తున్నారు మీరు రాష్ట్రంలో? ఇది దీని మీదే మా పోరాటం. మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మా హీరోల ఫ్యాన్స్ అందరినీ కలుపుకుంటాం. ఇండస్ట్రీ కూడా మొత్తం మాకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది, జనసేనకి.